కుక్క కాటుతో ర్యాబిస్ వ్యాధి వస్తుంది. అది చాలా భయంకరమైన వ్యాధి. దేశంలో కనుక మనం చూసినట్లయితే ర్యాబిస్ వ్యాధితో మరణించే వారి సంఖ్యలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 21 మంది ర్యాబిస్ వ్యాధితో చనిపోయారు. తెలంగాణలో కనుక మనం చూసినట్లయితే ఈ ఒక్క ఏడాదిలోనే 40,000 మందికి పైగా కుక్కకాటు బాధితులు. కుక్కలు రావడం, కరవటం, వాళ్ళు మళ్ళా ఆసుపత్రికి వెళ్ళి పోవడం, ఎంతో ఇలాంటి ప్రాసెస్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ర్యాబిస్ వ్యాక్సిన్ కొరత కూడా తెలంగాణలో విపరీతంగా ఉందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలండి. మనం హైదరాబాద్ లాంటి ప్రధాన నగరంలో కూడా చూసినట్లయితే కుక్కలు, వీధి కుక్కలు విపరీతంగా ఉంటాయి. ఈ వీధి కుక్కల్ని నివారించడానికి కొన్ని ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. ఆ ఎన్జిఓస్ ఏం చేస్తాయంటే వీధి కుక్కల్ని చంపరాదు, వాళ్ళకి ఆపరేషన్ చేసి ఆ కుక్కల జనాభాను నియంత్రించాలంటారు. ఈ మాట నేను కనీసం ఒక 15 ఏళ్ళ నుంచి వింటున్నా. హైదరాబాద్ ఈ మున్సిపల్ జిహెచ్ఎంసీ పరిధిలో చూసినట్లయితే ఎప్పుడు కూడా 1 లక్షకు పైగా 2 లక్షల వరకు కుక్కలు ఎప్పుడు ఉంటాయి. అవి రాత్రిపూట చాలామంది వెంటబడటం, కరవడం చేస్తూనే ఉంటాయి. ఆసక్తికరమైన విషయం మీకు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు కుక్కలు, కుక్కల్ని నిర్మూలించాలి. నిర్మూలించాలంటే ఈ ఎన్జిఓలంతా, జంతు ప్రేమికులంతా వచ్చి ఏం చేస్తారంటే కుక్కల్ని నిర్మూలించరాదు, వాళ్ళని ఆపరేషన్ చేసి వాళ్ళ జనాభాను నియంత్రించాలంటారు. ఇప్పుడు ఆపరేషన్ ఎలా చేస్తారండి? ఆ ఒక్క ఆపరేషన్కి పెద్ద పెద్ద ఎన్జిఓలు ఉన్నాయి, విదేశాల నుంచి కూడా ఫండ్ వస్తుంది, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ మనం ప్రస్తావించడం అప్రస్తుతమేమో. అయితే మేల్ కుక్క ఉంది, ఫిమేల్ కుక్క ఉంది. ఫిమేల్ కుక్క కనుక వీళ్ళనే ఫాలో చేద్దాం మనం. ఫిమేల్ కుక్కను ఆపరేషన్ చేస్తే ఇంకా అక్కడికి ఆగిపోతుంది. కానీ ఎన్జిఓల అతి తెలివి అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ అతి ఆశ అనుకోవచ్చు, ఫండింగ్ కోసం వీళ్ళు చేసే ఆపరేషన్ కేవలం మేల్ కుక్కకే చేస్తుంటారు. ఆ మేల్ కుక్క ఆపరేషన్ చేయడం, ఆ చేసినట్టు రికార్డు చూపడం, ఆ ఫండింగ్ తెచ్చుకోవడం, ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఆ మేల్ కుక్క అంతవరకే అరెస్ట్ అవుతుంది. కానీ ఫిమేల్ కుక్కకైతే వీళ్ళు ఆపరేషన్ చేయరు. ఫిమేల్ కుక్క కనుక ఆపరేషన్ కనుక చేసి ఉన్నట్లయితే ఈ కుక్కల జనాభా కంట్రోల్ అవుతుంది. ఆ విషయం అది అలాగే నడుస్తుంది, ఎవరు పట్టించుకోరు. బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 21 మంది ర్యాబిస్ వ్యాధితో చాలా దారుణమైన చావు చూడాల్సి వచ్చింది.